అంటే గైస్, ఈ 2020లో మీకోసం అనేది ఒక మంచి క్యాలెండర్ అనేది తీసుకొచ్చాను. ఆ క్యాలెండర్ నేమ్ వచ్చేసి నేను మీకు చెప్తాను. దానికంటే ఫస్ట్ మీరు నా ఛానల్ని మొదటిసారి చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి ప్లేస్టోర్కి వెళ్దాం. ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చర్చివార్లో వచ్చేసి కాల సూచని సూచని వచ్చింది చూడండి. ఫస్ట్ తెలుగు క్యాలెండర్ అనేసి యాప్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, దీని వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది చూద్దాం. ఓకే, ఇలా ఉంది చూడండి. ఓకే, ఇక్కడ ఓకే, దీనికంటే ఫస్ట్ మనం యాప్ని డౌన్లోడ్ చేయని వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ ఉంటుంది, ఇన్స్టాల్ పైన ఓపెన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేస్తే ఓపెన్ అని వస్తే ఓపెన్ చేసేద్దాం. ఓకే, చేసేసే ముందు పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఈ మంత్ వచ్చేసి జనవరి. ఓకే, జనవరి వచ్చేసి చూద్దాం ఇక్కడ. ఓకే, డేట్స్ కానీ అమావాస్య కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పండుగలు కానీ ఉన్నాయి చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి ఇక్కడ పండుగ, ప్రతి ఒక్క పండుగ అనేది అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ కింద వచ్చేసి సీతారామ బుక్ డిపో నుంచి హైదరాబాద్ నుంచి ఇది అనేది రావడం జరిగింది. ఓకే, కింద వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఉచిత పుస్తకాలు పంపించడానికి మీకోసం. ఓకే, ఇక్కడ యమగండములకు సంబంధించి వచ్చేసి ఓకే డేట్స్ టైమ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చూడండి సూచని. ఓకే, సంవత్సరాలు ఉదయం. ఓకే, ఈ క్యాలెండర్ని రచించిన వారి పేరు ఉంది సిద్ధాంత్ ఎంఏ, ముక్తేశ్వర సిద్ధాంత్ ఎంఏ అతని పేరు వచ్చేసి. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళేసి కాల చూసని అని టైప్ చేయండి. కాల చూచని సూచని సూచని అని టైప్ చేయగానే ఇలాంటి క్యాలెండర్ వస్తుంది. క్యాలెండర్ వచ్చిన తర్వాత మీరు అనేది డౌన్లోడ్ చేసుకోండి.